Hello friends, my name is Thanay. Welcome to Movie Clips. Today review of Shazam, Fury of the Gods. Starring Zachary Levi, Grace, Jack, Ashir, Rachel. Shazam first part director aina David Sandberg ee movie ni direct chesa. ఇది డీసీ సినిమాటిక్ యూనివర్స్ సంబంధించిన ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇది. ఈ మధ్య డీసీ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ ఎక్కువ డిసప్పాయింట్ చేస్తుంది డీసీ ఫ్యాన్స్ ని. బట్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన షజమ్ పార్ట్ 1 మాత్రం మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు షజమ్ పార్ట్ 2 కూడా ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఒక సూపర్ హీరో మూవీకి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ చాలా బాగా డిజైన్ చేసుకున్నా. బట్ షజమ్ మూవీలో కామెడీ బాగా హైలైట్, బట్ ఈ మూవీలో కామెడీ కొన్ని చోట్ల కామెడీ బాగా పెరుగుతుంది, బట్ మరికొన్ని సీన్స్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. డీటెయిల్ రివ్యూకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ముందు ముందు పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్లోకి ల్యాప్టాప్లోకి వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ డీటెయిల్ రివ్యూ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే షజమ్ పార్ట్ 1 స్టోరీలో జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత గాడ్ అట్లాస్కి ముగ్గురు కూతురు ఉంటాయి. అండ్ ఆ ముగ్గురు కూతురు షజాంకి వచ్చిన పవర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని, అండ్ ఆ పవర్స్ హీరోకి అసలు అర్హత లేదని ఆ పవర్స్ ని తీసేసుకోవడం కోసం వస్తారు. అయితే ఇప్పుడు షజమ్ ఇంకా షజమ్ ఫ్రెండ్స్ అందరూ ఈ అట్లాస్ ముగ్గురు కూతురుని ఎలా ఓడిస్తారు, చివరికి హీరో షజమ్ గెలుస్తారా, గాడ్ అట్లాస్ కూతురు గెలుస్తారా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ ఎటువంటి ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్ లోకి వచ్చేస్తారు. అసలు అట్లాస్ కూతురులు ఎవరు, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు అనే పాయింట్ చూపిస్తూ హీరో బిల్లీ షజమ్ పవర్స్ ని ఎలా యూజ్ చేస్తున్నారు, తన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా హీరో వీళ్ళ పవర్స్ యూజ్ చేసి ప్రజల్ని ఎలా కాపాడుతున్నారు అనేది చూపిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ లో బిల్లీ ఇంకా తన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షజమ్ పవర్స్ యూజ్ చేస్తూ ఎలా లైఫ్ స్పెండ్ చేస్తారు అనే సీన్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ సీన్స్ మంచి హ్యూమర్ కు బాగా జనరేట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం మెయిన్ స్టోరీకి అలాగే కంటిన్యూ అవుద్ది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్టోరీ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ మూవీలో క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా బాగుంది, ప్రతి క్యారెక్టర్ మనం బాగా కనెక్ట్ అవుతాం. డీసీ మూవీస్ కి ఇది ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్. మేజర్ డీసీ మూవీస్ లో డార్క్ స్టోరీ డార్క్ యాక్షన్ ఎక్కువ యూజ్ చేస్తారు, బట్ ఈ మూవీలో మాత్రం స్టోరీని ఇంకా హ్యూమన్ బాగా జనరేట్ చేశారు. అందుకే షజమ్ అందరికి బాగా నచ్చుద్ది. అండ్ ఈ పార్ట్ 2 కూడా సేమ్ షజమ్ 1 లానే హ్యూమన్ బాగానే జనరేట్ చేశారు, కానీ అక్కడికి కొన్ని సీన్స్ హ్యూమన్ వస్తుంది కానీ అంత పెద్ద కామెడీగా అయితే అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే యాక్చువల్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అంత ఎక్కువ ఏం చూపించారు, మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ యూస్ చేసుకున్నా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఎమోషన్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో హ్యూమర్ ఉంటుంది కానీ అది కొన్ని సీన్స్ బాగుంటుంది, కానీ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో హ్యూమర్ అంతగా అనిపించదు. బట్ పర్లేదు, ఈ మూవీలో ఎమోషన్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ఫుల్ విజువల్ యాక్షన్స్ తో బాగా నింపేశారు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. నెలకి ఈ మూవీలో ఎండ్ క్రెడిట్ సీన్ కూడా ఉంటుంది. ఆ ఎండ్ క్రెడిట్ సీన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పలేను, కానీ షజమ్ మూవీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి ఒక అప్డేట్ అనుకోవచ్చు. ఇంకా అలాగే క్రెడిట్ సీన్ లో మార్వెల్ ని కొంచెం కామెడీ చేశారు, అది బాగుంది. క్రెడిట్ సీన్ ఒకటే కాదు, మూవీలో కూడా అక్కడే చిన్న చిన్న యూజ్ చేస్తారు, అది పర్లేదు అనిపించింది. ఈ మూవీలో యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జాచరీ లెవి ఆయన గురించి అయితే పెద్ద చెప్పకలేదు. షజమ్ పార్ట్ 1 చూసాక మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ ఏ లెవెల్ ఉంటుందో. ఈ సీక్వెల్ కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బెల్లీ రోల్ ప్లే చేసిన అషీర్ యాంగిల్ అయితే జస్ట్ ఓకే అనిపించింది, మూవీలో నాకు అంతగా కనిపించలేదు, బట్ ఉన్నంత వరకు బాగానే ప్లే చేశారు. జాక్ కూడా యాక్టింగ్ బాగుంది, ఫ్రెడీ రోల్ బాగా సెట్ అయ్యాడు. రేచల్ సెగ్లర్ యాక్టింగ్ బాగుంది, లుక్స్ కూడా ఇంకా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళ యాక్టర్స్ కూడా ఉన్నంత వరకు వాళ్ళ రోల్స్ కూడా చాలా బాగా ప్లే చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ మూవీ ప్రొడక్షన్ వెళ్ళి చాలా బాగుంది. ఈ మూవీలో విజువల్స్ అయితే ఎక్సలెంట్, సినిమాటోగ్రఫీ బై గ్యూలా ప్యాడోస్, హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. ఈ మూవీలో ఆయన విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై క్రిస్టఫ్ బెక్, మ్యూజిక్ నాకు అంతగా అనిపించలేదు, ఓకే. ఎడిట్ బై మైకేల్ ఎలర్, హీ డిడ్ ఎ నైస్ జాబ్. ఈ మూవీ స్టోరీ రైటర్స్ అయినా హెన్రీ ఇంకా క్రీజ్, స్టోరీ బాగుంది. మూవీలో ఇంకా హ్యూమర్ జనరేట్ అయ్యేటట్టుగా మూమెంట్స్ పెట్టుంటే బాగుంది. డైరెక్టెడ్ బై డేవిడ్ శాండ్బర్గ్, డైరెక్షన్ అయితే చాలా బాగుంది, అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా తీసారు. విజువల్స్ ఎక్సలెంట్, బట్ ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం యాక్షన్ సీక్వెన్స్ పెట్టుండ బాగుండు, బట్ సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఇంకా ఈ మూవీలో హ్యూమర్ కూడా ఇంకా ఎక్కువ పెట్టుండే బాగుండు, హ్యూమర్ అక్కడికి బాగా జనరేట్ అయింది, కానీ మరి కొన్ని చోట్ల హ్యూమర్ జస్ట్ ఓకే అనిపించింది. ఈ మూవీ షజమ్ పార్ట్ 1 చూసాకనే పార్ట్ 2 చూడాలా అంటే ఎస్, పార్ట్ 1 చూసాకనే పార్ట్ 2 చూస్తేనే స్టోరీ ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది. సూపర్ హీరోస్ లేదా డిసి ఫ్యాన్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి చూసేయండి. అంతే గైస్, ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇది. ఈ మూవీ చూసాక మీకే అనిపించిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.